దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని బిడ్డలకే శ్రమలు వస్తాయా అంటే దేవుని బిడ్డలకే అసలు ఎక్కువ వస్తాయి. సైతానుడు ఒక్కొక్కసారి శోధిస్తాడు దేవుని బిడ్డలను. దేవుని ద్వారా మనకి శ్రమ వచ్చిందనుకోండి, దానిలో దేవుని మార్గంలో మనకి విజయం ఉంటుంది. అలా కాకుండా నువ్వు పాపం చేసి బుద్ధిహీనుడు అయ్యి శ్రమ తెచ్చుకున్నావు అనుకో, పాపానికి తగిన శిక్ష తప్పడు. ఈ సత్యం తెలుసుకో. దేవుని బిడ్డలైన మనకి శోధనలు శ్రమల్లో దేవుని బిడ్డలకి దేవుని యొక్క విజయమే ఉంటుంది. ఎక్కడ ఓటమి అన్నది ఉండనే ఉండదు. కనుక శ్రమల్లో మన జీవితాల్లో ఒక స్థిరమైన తీర్మానం మనం కలిగి ఉండాలి. శ్రమల్లో మనం విశ్వాసంలో సన్నగిల్లిపోవటం కాదు, దేవుని మార్గాన్ని విడవటం కాదు. మళ్ళీ కొందరు అంటారు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అంటాడు, తప్పు, ఇవేమీ కాదు. శ్రమలు మనకి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు, దీవెనకరంగా చేస్తాడు. ఎప్పుడు మనం స్థిరమైన తీర్మానం మనం చేసినట్లయితే దేవునిలో ఆ శ్రమలే నీకు ఆశీర్వాదాలు అవుతాయి. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4:16-17 వచనాలు మనం చదువుదాం. ఎస్తేరు 4:16. నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదను, నేను నశించినా నశించదను. ఎస్తేరు శ్రమల్లో ఒక స్థిరమైన తీర్మానం చేసింది. ఏంటది? నేను రాజునొద్దకు న్యాయ వ్యతిరేకంగా ఉన్నా నేను ప్రవేశిస్తాను. రెండవది, ఒకవేళ నేను నశించాలనుకున్నా నేను నశించేస్తాను దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం. ఉపవాసముండి నేను ప్రార్థన చేస్తాను. ఇది స్థిరమైన తీర్మానం. మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసం, మన భక్తి, మన యొక్క నమ్మకమైన జీవితం ఎప్పుడూ తప్పిపోకూడదు, తక్కువ కాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో స్థిరమైన తీర్మానం నీ భక్తిలో చేయాలి, స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. శ్రమలని శోధనలని జయించే ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో. చాలామంది 40 రోజులు ఉపవాసం అంటారు. ఏంటి 40 రోజులు చేసినా నువ్వు ఎంత గొప్పలు అవ్వాలి అసలు? మరి ఎలాంటి ఉపవాసం అది? నీలో ఏం మార్పు రాలేదంటే ఇది సరైన ఉపవాసాలు కాదు. కనుక ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో 3 దినాలు ఉపవాసం ఉన్నారు, 3 దినాలు వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుని యొక్క కార్యం వాళ్ళు పొందుకున్నారు. స్థిరమైన తీర్మానంలో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నేను నశించినా నశించదను, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను. శోధనలు ఎదుర్కొంటాకి, శ్రమలను ఎదుర్కొంటాకి దేవుని యొక్క మార్గం మనం అనుసరించాలి. అదే ఎస్తేరు అవలంబించిన ఉపవాస ప్రార్థన, అదే ఎస్తేరు యొక్క స్థిరమైన తీర్మానం. కనుక మనం ఉపవాసం ఉన్నాము అని అంటే వాళ్ళు ఉన్నారని మనం అంటాం కాదు, స్థిరమైన తీర్మానంతో ఉపవాసం. ఒక శోధన జయించాలి అన్న విశ్వాసముతో భక్తితో ఉపవాసం ఉండు. అవిశ్వాసాన్ని సాతానుని జయించాలి అన్న స్థిరమైన
విశ్వాసముతో, భక్తితో, నమ్మకంతో ఉపవాసం ఉండు. దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. దేవుడు నీ పట్ల ఆశ్చర్యాన్ని చేస్తాడు. ఇదిగో నేను నశించినా నశించేస్తాను. స్థిరమైన తీర్మానం. ప్రాణాన్ని ఇచ్చటానికి సిద్ధపడింది. దేవుని కోసం నిలబడటానికి సిద్ధపడింది. దేవుని కోసం మాట్లాడటానికి సిద్ధ, దేవుని బిడ్డల పక్షాన ఆపణ చేయటానికి ఆమె సిద్ధపడింది. కనుక ప్రియమైన వాళ్ళారా, మన విశ్వాసం, మన భక్తి, మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? కొందరు ఉంటారు ఉపవాసం అంటారు, ఎందుకు ఉండారో తెలియదు. కొందరు వాళ్ళని చూసి, వీళ్ళు వీళ్ళని చూసి చేసి ఏవేవో చేస్తారు. కాదు, స్థిరమైన తీర్మానం మనలో ఉండాలి. శోధనలు జయించగలిగిన ప్రార్థన శక్తి మనలో ఉండాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగేటట్లుగా మన యొక్క ఉపవాసాలు ఉండాలి. ఎస్తేరు అలాగే చేసింది. గమనించరా ఏమంటుంది ఈమె, నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నాను, నేను ప్రవేశిస్తాను, నేను నశించినా నశించదను. ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటంలోనే ఆమె యొక్క తోటిలో చెలికత్తెలు కూడా ప్రార్థన చేశారు. ఇక కార్యం దేవుడు మొదలు చేశారు. ప్రార్థనకి జవాబు ప్రారంభమైంది. చూడండి ఎస్తేరు గ్రంథం 5:3 చూడండి, లేక మొదటి నుంచి 2 చదువుదాన్ని చూడండి. రాణి అని ఎస్తేరు ఆవరణములో నిలుచుని ఎండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజుగారి అనుమతి లేకుండా ఎవరో లోపలికి రాకూడదు, భార్యలైనా సరే. అయితే రాణి అయిన ఎస్తేరు ఏం చేసింది? 3 ఉపవాసం చేసింది. 3వ దినమున ఆమె రాణిగా తయారైంది. రాజభూషణాలు ధరించింది. రాజు యొక్క ఆవరణములో నిలిచి ఉన్నది. గమనించారా, ప్రభు సన్నిధిలో మన స్థిరమైన తీర్మానం మనలో ఉండి ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనకి జయాన్నే దయచేస్తాడు. ఓటమిని ఎక్కడా ప్రభు దయచేయడు. మన జీవితాల్లో ప్రభు కోసం నిలబడాలి, మాట్లాడాలి, తీర్మానం చేయాలి, ప్రభు కోసం నడవాలి. ఇదిగో ఎస్తేరు ఏం చేసింది? ప్రభు కోసం నడిచింది, ప్రభు కోసం నిలిచింది, ప్రభు కోసం మాట్లాడింది. ఎంతవరకు తీర్మానం చేసింది? నేను నశించినా నశించదను. మరి మన తీర్మానాలు ఎలా ఉన్నాయి ప్రశ్నించుకోండి. ఏ తీర్మానం నీలో ఉన్నది? దేవుని వాక్యాన్ని చదువుతాం, ఎన్నో శ్రమల దినాలు మనలో జరుగుతూ దొరికిపోయినాయి. ఏ తీర్మానాలు మనలో నెరవేరినాయి? ఏ ఆత్మీయత మనలో వచ్చింది? దేవుని యొక్క జయాలు మనలో ఎన్నొచ్చినాయి? మన ప్రార్థనలు ఎన్ని నెరవేరినాయి? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన వారలారా, ఎస్తేరు వలే మన తీర్మానాలు ఉండాలి. ఎస్తేరు వలే మన భక్తి క్రియలు ఉండాలి. భక్తివంతమే కాదు, భక్తికి తగిన క్రియలు ఉండాలి. విశ్వాసము తగిన క్రియలు మనలో ఉండాలి. నమ్మకమైన జీవితం మనలో ఉండాలి. దేవుడు కోరుతున్నాడు అది. ఇదిగో ప్రార్థన చేసింది. 3వ రోజున వెళ్ళి దేవుని దగ్గర, లేక రాజుగారి దగ్గర నిలిచింది. ప్రత్యుత్తరం వచ్చేసింది. అప్పటి నుంచే విజయం ప్రారంభమైంది ఆమెకి. ప్రార్థనకి జవాబు రావటం ప్రారంభమైంది. అది ఎవరి ద్వారా జరిగింది? చూడండి దేవుని వాక్యంలో కృత నిబంధనలో చూద్దాం. 2 కొరింథీ పత్రిక 2:14 చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఏమొస్తుంది దేవుని బిడ్డలకి? విజయమే.
ఎల్లప్పుడూ ఏమొస్తుంది దేవుని బిడ్డలకి? ప్రతి స్థలములోనూ విజయమే. ఎల్లప్పుడు ఎలా వస్తుంది? క్రీస్తు ద్వారానే. గమనించరా, కనుక మన జీవితంలో మన ఓటమి పాలు కానవసరం లేదు. దేవుని బిడ్డలకి ఓటమి లేనే లేదు. ఓడిపోయినట్లుగా కనపడతాం, నింద పాలైనట్లుగా కనపడతాం అనిపిస్తుంది. మన జీవితంలో ఓడిపోయినట్లుగా, నిందపాలైనట్లుగా, అవమానం పొందినట్లుగా కనపడతాం. అవన్నీ ముందున్న ఆశీర్వాదానికి మెట్లు. అవి ఏసేపుని జ్ఞాపకం చేసుకోండి, అమ్మబడ్డాడు, అది ఆశీర్వాదానికి మెట్టే. అమ్మబడిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫరో యొక్క ఆవరణంలోనికి వెళ్ళిపోయాడు అంతే. ఒక గవర్నర్గా, ప్రధానమంత్రిగా, బానిసే. కానీ అక్కడ అనేకులకు ఆహారాన్ని అందించే ఆయన ఎలాంటి వాడు? జత్పత్పనేహు అనే పేరు గలవాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఓడిపోయినట్టు కనపడతాం కానీ ఓటమి కాదు. విశ్వాసముతో ప్రభు వైపు చూడు, విజయాన్ని దయచేసే దేవుని వైపు ప్రార్థన చేయి, స్థిరమైన నిర్ణయాలు తీసుకో. నీలో అవిధేయత ఉంది, ప్రభు సన్నిధిలో నిర్ణయం తీసుకో. ప్రభు ఈ అవిధేయతను జయించే శక్తి నాకు దయచేయమని ఉపవాసంతో ప్రార్థన చేయి. దేవునికి లోబడి ఉండి సైతానుని ఎదిరించుడి, అతడు మీ యొద్ద నుండి పారిపోతాడు. యాకోబు పత్రికలో మనం చూస్తాం, యేసు ప్రభు అన్ని శోధనలు జయించాడు, మనకు కూడా ఆ శోధనలు జయించే శక్తి దేవుడిస్తాడు. మనకి రకరకాల సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. వీటన్నిటిలో మనం ఎవరమి కూడా ఒంటరి వారము కానీ కాదు. మనకి దేవుడు తోడుగా ఉంటాడు, మనకి ఎల్లప్పుడూ జయాన్నే ప్రభు దయచేస్తాడు. ఇదిగో స్థిరమైన నిర్ణయంతో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, 3వ దినమున వెళ్ళిపోయింది అంతే. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? రాజుగారి ఆవరణలో నిలిచింది. ఏమైంది చూడండి, ఎస్తేరు నందు అతనికి దయ ఆశీర్వాదం మొదలైపోయింది, దయ పుట్టింది. అదే మరలా చూడండి ఏమంటున్నాడు, 3వ వచనం, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను, నీ మనవి ఏమిటి, రాజ్యములు సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పరా. మరల రాజుగారికి దయ కలిగిపోయింది. ఎంత దయ? ఇంకా ఎక్కువైపోయింది దయ, పెరిగిపోయింది దయ. అర్థమైందా? కనుక ప్రార్థన ద్వారా జయం, ఉపవాస ప్రార్థన ద్వారా జయం, స్థిరమైన తీర్మానము చేసుకుంటం ద్వారా జయం, ఇవన్నీ కలిగి ఉండాల్సింది. ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, స్థిరమైన తీర్మానం ఎస్తేరు వలె ఉండాలి. అప్పుడు దేవుని కోసం నిలు, దేవుని కోసం నడు, దేవుని కోసం మాట్లాడు. గమనించరా, మరలా ఎక్కువ దయ పుట్టింది అన్నమాట. గమనించరా, కనుక ఏ 6వ వచనంలో చూడండి, రాజు ద్రాక్షారపు విందునకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. వచ్చేసిందా జవాబు? ఆమె యొక్క కోరిక ఏమిటో రాజుగారు ఏం చేశాడు? అనుగ్రహిస్తాను అని అన్నాడు. గమనించారా ఏమిటా కోరిక? ఒకటే. చూడండి ఇక్కడ ఏంటి, ఒకే రోజు 3వ అధ్యాయం చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, ఆదారును 12వ నెల 13వ దినమందు, 12వ నెల 13వ తారీఖు, యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి,
యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచువారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. యూదులందరినీ నాశనము చేసే ఒక్కరోజునే ఒక శాసనం పుట్టించాడు హామాను. వెళ్ళిపోయింది శాసనం, 12వ నెలన అది జరగబోతున్నది అది తెలుసుకున్నాడు మొర్దెకాయ్. వెళ్ళి శోకముతో బూడిద పోసుకొని రోదనము చేశాడు. ఎస్తేర్ దగ్గరికి వర్తమానం పంపాడు. ఎస్తేర్ లోబడింది. మొర్దెకాయ్ ప్రార్థన చేశాడు. గమనించారా, ప్రార్థనలో ఉన్న శక్తి అంత గొప్ప. మనతో వచ్చిన చిక్కేంటంటే ప్రార్థన చేయకుండా మిగతా అన్నీ చేస్తాం. మిగతా అన్నీ మనం చేయటానికి తీర్మానాలు చేస్తాం, ప్రార్థన మాత్రం చేయం. ఒకవేళ ప్రార్థన చేస్తే ఒక 5 నిమిషాలు 2 ముక్కలు చేసి ముగింపు చేస్తాం. ఇదిగో ఎస్తేరు అనుగ్రహించిన ఆ పద్ధతి, అవలంబించిన ఆ పద్ధతి మనందరం అవలంబించాలి. అది తెలుసుకోవాలి. ఇక్కడ శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, మరణాపాయమే వచ్చినది, రాజు శాసనమే వచ్చినది. నేటి దినాల్లో కూడా ఎలాంటివి వచ్చినాయి, క్రైస్తవ్యానికి వ్యతిరేకం చట్టాలు వస్తున్నాయి. అంతేకాదు వ్యతిరేకత ఎక్కువైపోతుంది, హింస జరుగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో మనందరం చేయవలసింది ఏంటి, దేవుని కోసం నీవు స్థిరమైన తీర్మానం చేయాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి, దేవుని కోసం నిలబడాలి, మనం దేవుని కోసం మాట్లాడాలి. ముందిటన్నిటికన్నా ఉపవాస ప్రార్థన చేయాలి. ఒక్క వచనం చూద్దాం, చూడండి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములు ప్రార్థన ద్వారా వచ్చిన గొప్ప మార్పు ఏమిటో మనం చూద్దాం. చూడండి 31వ వచనం, 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ప్రార్థన శక్తిది. గమనించారా ఏం చేశారు వాళ్ళు, ప్రార్థన చేశారు. 24వ వచనం నుంచి 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 24వ వచనం నుంచి ఏక మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా అనని వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభు యొక్క ప్రవచనాలను ఎత్తి వాళ్ళు ప్రార్థన చేశారు. 2వ కీర్తనను ఎత్తి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుని వాక్యం నమ్మదగినది, ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ప్రభు వాక్యం మీద ఆధారపడి మనం ప్రార్థన చేయాలి, ప్రభు కోసం నిలబడాలి మనం. అది మనం చేయవలసింది. ఇది తప్ప అన్నీ చేస్తాం, అది వచ్చింది చిక్కు. ఉపవాస ప్రార్థనకి ఎవరో రారు, మిగతాటికి మాత్రం కష్టంగా వెళ్తాం. పెళ్లిరోజు పుట్టినరోజు అంటే ఒక్కలు మాత్రం మానరు. ఉపవాస ప్రార్థన అంటే మొత్తం మానేస్తాం. ఆల్ నైట్ ప్రేయర్లు జరగాలి. నేటి కాలంలో ఆల్ నైట్ ప్రేయర్ అంటే వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు, చాలా బాధాకరం. నీలో ఎస్తేరు వలె భారం ఉండాలి, ఎస్తేరు వలె తీర్మానం ఉండాలి. నాకెందుకులే అని చెప్పి ఎస్తేరు కూర్చుంటే ఈరోజున ఎస్తేరు గురించి మనం మాట్లాడేవాళ్ళం కాదు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఆమె గురించి చెప్పుకునేవాళ్ళం కూడా కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నేటి కాలంలో జరిగే ఈ పరిస్థితుల గురించి ప్రభు సన్నిధిలో ముందు ఉపవాస ప్రార్థనలు చేయండి. దేవుని కోసం స్థిరమైన తీర్మానాలు చేయండి. నమ్మకంగా ప్రభువులో జీవించండి. దేవుని బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుడు కార్యాలు చేస్తారు. ఇదిగో ఇక్కడ ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించే ప్రార్థన చేయాలి. అది కార్యాలు జరిగే ప్రార్థన చేయాలి. అది దైవశక్తిని పొందుకునే ప్రార్థన చేయాలి. అది మనం చేయవలసింది. ఇది కాకుండా ఏదేదో చేస్తే ఏం ప్రయోజనం?
కొందరు అసలు ప్రార్థన అంటే అసలు రానే రారు, మిగతాటికంటే ఖచ్చితంగా వస్తారు. కాదు, ప్రార్థనకి రాని వాళ్ళు సరైన విశ్వాసులే కాదు. అసలు ఆదివారం భక్తులు, ఇక మిగతాప్పుడు భక్తి లేదు వీళ్ళకి. అలా కాదు, ఇదిగో ఎస్తేరు వలె ప్రార్థన చేయి. ఇదిగో ఆదిమ సంఘంలో అపోస్తలలు ఎవరు? ఒక 4000 మంది, 5000 మంది పురుషులే ఉన్నారు. 4:4 చూడండి, అపోస్తల కార్యములు వాక్యం వినేవారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000. మరి ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు వేలల్లో అంటే ఏక మనసుతో దేవుని కార్యాలు జరగవా? మనం కూడా అలాంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండడముగాక. అలాంటి భారమైన ప్రార్థన ఆత్మని దేవుడు మనలో పుట్టించును కాక. మన జీవితాల్లో ఎక్కువసేపు ప్రార్థన చేయదుముగాక. ఇలాంటి తీర్మానాలు మనం చేసుకోవాలి. భక్త్ సింగ్ గారు, ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థనే ఎక్కువ చేసేవాడు. మాట్లాడటం తక్కువ, ప్రసంగానికి ముందు కొన్ని గంటలు ప్రార్థన చేసేవారు. మనం ఆలోచించుకోవాలి. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి, నీ భర్త గురించి ప్రార్థన చేయి, నీకు వచ్చిన కష్టం గురించి ప్రార్థన చేయి, నీకు వచ్చిన సమస్యల గురించి ప్రార్థన చేయి. ఫోన్లో మాట్లాడతారు ఇక 100 నిమిషాలు. అది కాదు, నువ్వు దేవుని వైపు చూడు, మొరపెట్టు, విజ్ఞాపన చేయి, అంగలార్చు, కన్నీరు కార్చు. అది మనకు కావాలి. నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు ఉన్నాడు. నీ దుఃఖానికి సంతోషాన్ని దయచేసే దేవుడు ఉన్నాడు. గమనించారా ప్రియమైన వారలారా, మన యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయి, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మన ఉపవాసాలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఎస్తేరు వలె మన ఉపవాసం ఉండాలి, ఎస్తేరు వలె ప్రార్థన చేయాలి, ఎస్తేరు వలె స్థిరమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. కార్యాలు జరగకుండా ఉండనే ఉండవు. గమనించారా దయ ఎలా పుట్టింది? ఏమన్నాడు? రాజ్యములో నీ కోరిక ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను చేయబడును అని చెప్పగా ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. గమనించారా, రాజు శాసనాన్ని రద్దు చేశారు. అంతేకాదు, మొర్దెకాయికి రావాల్సిన బహుమానాన్ని కూడా రద్దు దేవుడు దయచేశారు. ఇంకో కార్యం ప్రార్థన ద్వారా చూడండి, అక్కడే ఎస్తేరు గ్రంథం 6:6 ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున ప్రార్థన ద్వారా ఏం జరిగింది? రాజుగారికి నిద్ర పట్ల. గమనించరా, నిద్ర పట్టకుండా ఏం జరిగింది? రాజ్య సమాచారపు గ్రంథం అంటే ఏ రోజున ఏం జరిగిందో రాజ్యములో దాని గురించిన ఒక డైరీ ఉంటుంది మన భాషలో చెప్పాలంటే. ఆ డైరీని తెమ్మన్నారు. తెమ్మంటే ఏముంది అక్కడ? మొర్దెకాయ చేసి రాజుగారిని కాపాడిన సంగతి అక్కడ ఉన్నది. మరి మొర్దెకాయ ఏదైనా బహుమానం వచ్చిందా? ఏమీ రాలా. ప్రియమైన వాళ్ళారా, మనం ఏదైనా సరే దేవుని కోసం కార్యాలు చేసినప్పుడు దేవుని వైపు మనం చూడాలి. దేవుడిచ్చే బహుమానం అది ఎంతో రెట్లు గొప్పది. దేవుని బహుమానం కోసం మర్దక ఎదురు చూశాడు. ఎంత బహుమానం వచ్చింది? రాజు తీర్మానం చేశాడు, మర్దక నేను గణపరచాలి, నా ప్రాణాన్ని కాపాడాడు అని చెప్పి మొర్దెకాయని గణపరచడానికి ఆజ్ఞ ఇచ్చాడు. కనుక ఉపవాస ప్రార్థన ద్వారా ఇదిగో రాజుగారికి దయ పుట్టింది, అంతేకాదు మొర్దెకాయకి ఘనత వచ్చింది. ఇంకా చివరిది చూడండి, ఒక్క మార్చి చదివి ముగింపు చేద్దాం.
ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం లేక 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉగ్రంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్పజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీ రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి. గమనించరా ఏం చేశాడు ఇక? ఆ శాసనాన్ని దేవుడు మరలా మార్చివేసి క్రొత్త శాసనాన్ని పుట్టించాడు. ఎంతదంటే యూదులందరూ సంతోషంగా ఉండే ఆ గొప్ప శాసనాన్ని రాజు యూదుల పక్షముగా చేశాడనమాట. అదే యూదులు నేడు జరుపుకునే పూరీము పండుగ. యూదుల నుంచి యూదులకి వచ్చిన రక్షణను బట్టి యూదులకి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఇదంతటికీ కారణం ఎక్కడి నుంచి మొదలైంది? ఎస్తేరు దగ్గర నుంచి. ఉపవాస ప్రార్థన ద్వారా జయం, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గమనించారా, నేటి కాలంలో ఇలాంటి ఉపవాసాలు మనకు కావాలి, ఇలాంటి తీర్మానాలు మనకు కావాలి. దేవుని కోసం ఎస్తేరు వలె నడవాలి, ఎస్తేరు వలె నిలవాలి, ఎస్తేరు వలె మాట్లాడాలి. గమనించరా, ఈ జరిగిన ఈ చరిత్ర ఇస్రాయేల్ జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళు పూరీము అనే ఈ పండుగని వాళ్ళు ఎప్పుడూ జరుపుతారు. వారి దేశంలో దేవుడు వారిని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఎస్తేరు వలె వాళ్ళు వేషాలు వేసుకొని వాళ్ళు ప్రభుని ఘనపరుస్తారు. హామాను వలె వేషాలు వేసుకుని హామానుని వాళ్ళు దూషించినట్టుగా చేస్తారు. పూరీము పండుగ అంతేకాదు, ఒక రాజ నగర్లో ద్వారపాలకుడు గుండా మొర్దెకాయ్ ఎలాంటి వాడయ్యాడు? అంతకంతకు గొప్పవాడయ్యాడు. గమనించరా, 10వ అధ్యాయంలో మనం చదువుతాం, యూదులలో గొప్పవాడినై తన దేశస్తులో చాలామందికి ఆయన ఇష్టుడిగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా రాజుగారి దగ్గర నుంచి యూదుల వరకే గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఇలాంటి ప్రార్థనలు మనకు కావాలి, ఇలాంటి స్థిరమైన నిర్ణయాలు మనకు కావాలి, ఇలాంటి దేవుని కోసం నిలబడే తీర్మానాలు మనకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఎస్తేరు వలె మాకు ప్రార్థన నేర్పండి, ఎస్తేరు వలె ఉపవాస అనుభవం నేర్పండి, ఎస్తేరు వలె స్థిరమైన నిర్ణయాలు మాకు నేర్పండి. మా సొంత ఆలోచనలు కాదు ప్రభువా, మీ వైపు చూసేటట్లు, మీ వైపు తిరిగేటట్లు, మీ వైపున మా ఆత్మను ఎత్తుకునేటట్లు, మా చేతులు ఎత్తుకునేటట్లు మాకు నేర్పండి తండ్రి. స్థిరమైన నిర్ణయాలు మా జీవితాల్లో ఉంచండి ప్రభువా. మీకోసం నిలబడేవారిగా, నడిచేవారిగా, మాట్లాడేవారిగా, మీ కార్యాలు జరిగించేవారిగా మా జీవితాలను సరిచేయండి, క్రమపరచండి. నాయనా మా ప్రభువా తండ్రి, మీరు చేసిన మా ప్రభువా గొప్ప కార్యాలు మా జీవితాల్లో కూడా జరిగి మీ సాక్షులుగా ఉండేటట్లు సహాయం చేయమని, వాక్యానుసారమైన ఉపవాస దినాలు మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ బై ప్రార్థనా టీవీ విజయవాడ.